రామానాయుడు ఇక్కడ ఎమ్మెల్యే ఒక మాట చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఉండి ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తూ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపించే మార్గదర్శిగా రామానాయుడు గారు ముందుకు పోతున్నారు అన్నా క్యాంటీన్ ఉంది ఇక్కడ ఆ రోజు నేను అన్నా క్యాంటీన్ పెట్టా పేదవాళ్ళ కోసరం క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు కానీ రామానాయుడు మాత్రం పట్టు వదిలి పెట్టకుండా దాతలతో ఇన్ని సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు పేదవాళ్ళకి తిండి పెడుతూనే ఉన్నాడు అది ఆయన యొక్క నాయకత్వ లక్షణం ఇప్పుడు కూడా వరదలు వచ్చాయి వరదలు వస్తే నాయకుడనేవాడు ఏదో చూసిపోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అధికారం ఉంది అధికారులు ఉన్నారు నిధులు ఉన్నాయి బాధ్యత ఉంది అయితే దొన్నపోతు మీద వర్షం పడినట్టు ఏమాత్రం పట్టించుకోకపోతే రామానాయుడు పిలిపించాడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి మనం ఆర్థిక సహాయం చేద్దాం బీమిద్దాం దుప్పట్లు ఇద్దాం వాళ్ళని ఆదుకుంటామంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు కూడా ముందుకొచ్చి బ్రహ్మాండంగా స్పందించి ప్రతి ఒక్కరిని ఆదుకునే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు నేను ఈ విషయాలను ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే చాలా మంది నాయకులు చాలా విధాలుగా బాగా ఆదర్శంగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోపిడీయే దోపిడీ ఎక్కడ భూమి కనబడిస్తే అక్కడ కబ్జా ఎక్కడ సమస్యలు పరిష్కారం చేయడం ఈ చిన్న పిల్లలు వీళ్ళు స్కూలు పోవలసిన వయసు ఆ పిల్లలకి మూడు నాలుగు ఐదో తరగతులను ఎక్కడికో షిఫ్ట్ చేసి వాగుల్లో వంకల్లో ఈ పిల్లల్ని అవస్థ పెడుతున్నారంటే నిన్న ఒక పిల్లవాడైతే పోతూ పోతూ నడవలేక ఎండకు దీనికి మూర్ఛల్ని పడిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇది ఒక చెత్త ప్రభుత్వం పనికిరాని దద్దమ్మ ప్రభుత్వం పోలవరాన్ని ముంచేశారు పోలవరం కానీ పూర్తి చేసుకుంటే మనకి సమస్య వచ్చేది కాదు ముంపే వచ్చేది కాదు నేను ఆ రోజు పెట్టింది ఎన్నో కష్టాలున్నా నేను ముఖ్యమంత్రిగా ఉండే ఆలోచించాను 2014లో మీరు ఓటు వేశారు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి ఆ రోజు నేను ఒక నిబంధన పెట్టాను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరు గాని తెలంగాణలో ఉండే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే ముంపు మండలాలు రాకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను చేసినా కూడా అది ఏమాత్రం కూడా ప్రయోజనం ఇవ్వదని చెప్పి నేను ఏమాత్రం కూడా ఒప్పుకోలేను దాంతో కేంద్రం మొట్టమొదటిసారిగా చరిత్రలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్లమెంటు సమావేశాల కంటే ముందు ఒక బిల్లు తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలు మనకి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అదే పట్టుదలతో 72% కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేపించి 72% పూర్తి చేసి 2020 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలనుకున్న పోలవరం పూర్తి చేసి అదే పోలవరం పూర్తయింటే వరదలు వచ్చేటి కాదు అదే పోలవరం పూర్తయి నదులు అనుసంధానం జరుగుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటివి అలాంటి ఒక రోజున మీరు చూస్తా ఉంటే 300 టీఎంసీ 400 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి ఈ రోజు పోలవరం పడకేసింది డయాఫోల్ ముంచేశారు కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది లోయర్ కాఫర్ డ్యాం పోయింది అన్ని కూడా పోయే పరిస్థితికి వచ్చాయి అంటే పోలవరం పూర్తి చేయడమే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఈరోజు తెలంగాణలో చూస్తా ఉంటే 10,000 రూపాయలు ముంపు ప్రాంతాలకు ఇచ్చారు అదే ఈ ముఖ్యమంత్రి గోదావరి వరదలు సమానం అందరికీ గోదావరి దానివల్ల నష్టం వచ్చింది ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాం అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు రెండుగా విడిపోతే తెలంగాణలో ఇంటికి 10,000 ఇస్తారు ఈ యొక్క పిచ్చి ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తా ఉంటారు అంటే ఆ 7 మండలాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళు భూమి ఇస్తున్నారు సర్వస్వాన్ని కోల్పోతున్నారు అక్కడి నుంచి వేరే ఊరికి పోవాల్సి వస్తుంది
అయినా కూడా వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఆరండాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇండ్లు కట్టి ఇవ్వకుండా వాళ్ళు ఇండ్లు మునిగిపోతే అడవులు ఎక్కి ఆ గుట్టల్లో చెట్టల్లో కాపురం చేస్తున్నారంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా బురదలో ఉన్నారు, ముఖ్యమంత్రి మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. నేను అదే అడుగుతున్న గాలి ముఖ్యమంత్రి, ఇది ఎక్కువ రోజులు జరగవు. నిన్న నేను పోయాను అయోధ్య లంకకి వెళ్ళాను, ఇక్కడే పీతాన సత్యనారాయణ ఉన్నాడు. అయోధ్య లంకకు పోతే అయోధ్య లంకలో ఏమి ఇవ్వలేదు, 2000 రూపాయలు కూడా ఇవ్వాల. డ్రామా చేశారు, నేను వస్తున్నాను తింటానని ఇచ్చినట్టు నాటకం ఆడి కథలు మాట్లాడారు. నిత్యావసరం అంటే ఈ ముఖ్యమంత్రి ఎంపీ రానేడు. ఏమమ్మా ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ రాష్ట్రంలో? ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ లేదు, రౌడీలు. నిన్నే నేను చూశాను సాక్షాత్ నా నియోజకవర్గంలో ఒక వ్యక్తి గ్రనేట్ ఫ్యాక్టరీ రన్ చేస్తా ఉంటే పక్క నుండి ఒక ఎమ్మెల్యే బెదిరించి అది కబ్జా చేసి ఆ వాహనాలు కూడా